వెల్కమ్ స్టూడెంట్స్. ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్లో వీడియో చూసే ఉంటారు. 21 డేస్లో 120 మార్క్స్ ఎలా స్కోర్ చేయొచ్చు అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోకి సీక్వెన్స్గానే ఇప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి మీరు 50 మార్క్స్ స్కోర్ చేయాలంటే ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, ఫార్ములాస్ ఏంటి, ఈ ఫార్ములా బేస్ చేసుకొని మీరు ఎలా మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనేది ఇన్ డీటెయిల్గా క్లియర్గా చెప్తాను అన్ని చాప్టర్స్ సంబంధించి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఇన్ కేస్ మీరు 21 డేస్లో 120 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనే వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి, అది అర్థమవుతే ఆటోమేటిక్గా ఈ మ్యాథ్స్ ఫార్ములా కాన్సెప్ట్ బేస్డ్ చేసుకొని 50 ఎలా స్కోర్ చేయాలని కూడా మీకు అర్థమవుతుంది. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, కాలేజ్ దోస్ టీమ్ వాళ్ళు ఎంసెట్ ప్రిపరేషన్ టిప్స్తో పాటు ఫ్రీగా గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాట్సాప్లోనే. మీకు వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కామెంట్లో పిన్ చేశాను. వాట్సాప్ లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మీ నేమ్ మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయగానే ఎంపీసీ బైపీసీ సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఏపీ ఎంసెటా టీఎస్ ఎంసెటా కూడా వస్తుంది, మీరు ఏ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే అది సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి కంప్లీట్ ప్రిపరేషన్ టిప్స్తో పాటు మీకు గైడెన్స్ కూడా ఫ్రీగా ఉంటుంది. అందరూ యూటిలైజ్ చేసుకోండి కంపల్సరీగా. ఫస్ట్ మీరు ఈ ఫార్ములా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే 50 మార్క్స్ రావాలంటే కనుక మీ దగ్గర ఏమి ఉండాలనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చి మీకు ఇప్పుడు చూపిస్తున్న ఫార్ములా షీట్ ఉండాలి, మ్యాథ్స్ సంబంధించి మైండ్ మ్యాప్స్ ఉండాలి, అలాగే మ్యాథ్స్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఫ్లాష్ కార్డ్స్ ఉండాలి. ఈ ఫ్లాష్ కార్డ్స్ ఏంటి అనేది మీకు నేను ఎండింగ్లో చెప్తాను. ఇప్పుడు ఈ ఫార్ములా బేస్డ్ ఫార్ములా క్వశ్చన్స్ కాన్సెప్ట్ ఏంటి అనేది క్లియర్గా వివరిస్తాను. మైండ్ మ్యాప్స్ ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది, ఒకసారి ఈ క్వశ్చన్స్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫార్ములా బేస్డ్ అనేది క్లియర్గా చెప్తాను చూడండి. మనకు ఫస్ట్ ఫార్ములా స్ట్రేట్ లైన్ నుంచి డిస్టెన్స్ ఫార్ములా ఉంది. ఓకే, డిస్టెన్స్ ఫార్ములా అనగానే అందరికీ స్ట్రైక్ అవ్వచ్చు, లేదు కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు చదువుతూ ఉంటే కూడా రావచ్చు. అసలు యాక్చువల్గా ఫార్ములా ఏముంది, డి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ x1 - x2² + y1 - y2² సో ఇప్పుడు మనం ఇది ఎంసెట్ మ్యాథ్స్ కాదు, జస్ట్ బేసిక్ మ్యాథ్స్ అనుకుందాం. మనకు స్కూలింగ్ లెవెల్లో బేసిక్ మ్యాథ్స్ చేసాం కదా, అప్పుడున్న మ్యాథ్స్ అనుకుందాం. సపోజ్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం, మీకు అండర్స్టాండింగ్ కోసం అనుకోండి. ఇప్పుడు మీకు ఎక్స్ అనే వాల్యూ నేను ఇచ్చాను, ఎక్స్ టూ వాల్యూ ఇచ్చాను, వై వన్ వాల్యూ ఇచ్చాను, వై టూ వాల్యూ కూడా మీకు ఇచ్చేసాను నేను. మీరు ఇప్పుడు వై వన్ వై టూ ఎక్స్ వన్ వై టూ వాల్యూస్ మీకు ఇచ్చి జస్ట్ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని నేను చెప్తే ఏం చేస్తారు, ఆటోమేటిక్గా మీకు ఫార్ములా ఉంది కాబట్టి ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ వాల్యూస్ పుట్అప్ చేసి క్యాల్కులేషన్ చేసి ఆన్సర్ చెప్పేస్తారు, డి వాల్యూ ఇచ్చేస్తారు. సో అలాగే మనకు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఈజీ మోడరేట్ క్వశ్చన్స్ ఉన్నాయో 50 వరకు మీరు స్కోర్ చేయగలిగి డైరెక్ట్ ఈ ఫార్ములా బేస్ చేసుకునే రావడం జరుగుతుంది. ఫార్ములా షీట్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఫార్ములా వస్తుంది. అలాగే మైండ్ మ్యాప్స్ అండ్ ఫ్లాష్ కార్డ్స్ మీరు నేర్చుకుంటే కనుక ఫ్లాష్ కార్డ్ ద్వారా చూసుకుంటూ ప్రతి చాప్టర్ సంబంధించి ఈ ఫార్ములాస్ నేర్చుకుంటూ వెళ్తే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాన్సెప్ట్ అర్థమవుతే ఆటోమేటిక్గా ఫార్ములా మీ హ్యాండ్లో ఉంటుంది, కాన్సెప్ట్ అర్థమవుతుంది, వాల్యూస్ తీసేసుకొని పుట్అప్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. క్యాల్కులేషన్ కూడా ఎలా వస్తుంది మనకంటే ఎంసెట్లో డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చేసి మీకు ఆన్సర్ చేయమంటారు, ఇందులో ఎటువంటి థింకింగ్ అవసరం లేదు, మీకు ఫార్ములా తెలిస్తే చాలు వాల్యూ పుట్అప్ చేసి చేస్తారు. లేదు అంటే క్యాల్కులేషన్ పార్ట్ కూడా జస్ట్ ఒక 3 to 8 మ్యాక్సిమం లైన్స్ 3 to 8 లైన్స్ క్యాల్కులేషన్ పార్ట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అలాంటి క్వశ్చన్స్ అన్నీ మీకు రావాలంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా మైండ్ మ్యాప్స్ ఒక్కసారి చూసుకొని ఫ్లాష్ కార్డ్స్తో కాన్సెప్ట్ అర్థం చేసుకొని, కాన్సెప్ట్ అంటే ఏంటి ఇక్కడ, ఇప్పుడు నీకు బేసిక్ ఎగ్జాంపుల్ అయితే చెప్పాను ఎక్స్ వన్ ఎక్స్ టూ వై వన్ వై టూ అనేది, వాల్యూస్ ఇస్తే డి ఫైండ్ అవుట్ చేస్తారు. మరి మన క్వశ్చన్లో ఎక్స్ వన్ అంటే ఏంటి, వై వన్ అంటే ఏంటి, ఎక్స్ టూ అంటే ఏంటి, వై టూ అంటే ఏంటి అని తెలియాలి కదా, అదే కాన్సెప్ట్. అది కనుక మీకు తెలిస్తే ఆటోమేటిక్గా మీరు వాల్యూస్ పుట్అప్ చేసి ఆన్సర్ చేస్తారు. అలానే ప్రతి చాప్టర్ సంబంధించి ఒక స్ట్రేట్ లైనే కాదు, మ్యాథ్స్లో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్, హై వెయిటెడ్ చాప్టర్స్ సంబంధించి అన్ని ఫార్ములాస్ మీకు ఒకే చోట ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫార్ములాస్ అన్నీ మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా నేర్చుకోండి, 50+ స్కోర్ మ్యాక్సిమం పర్ఫెక్ట్గా అన్నీ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి 50 మార్క్స్ ఈజీ అండ్ మోడరేట్ క్వశ్చన్స్తో అన్నీ చేయగలుగుతారు. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో తర్వాత వీడియో మీకు టెలిగ్రామ్ ఛానల్లో అలాగే వాట్సాప్లో కూడా పీడిఎఫ్స్ అనేవి అప్లోడ్ చేస్తాను.
మెయిన్గా మైండ్ మ్యాప్స్తో పాటు మీరు చేయాల్సింది ఫ్లాష్ కార్డ్స్ ద్వారా కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఈ ఫార్ములాస్ అన్నీ నేర్చుకొని మీరు ఎగ్జామ్కి వెళ్తే ఆటోమేటిక్గా మీ హ్యాండ్లో మార్క్స్ ఉంటాయి. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మ్యాథ్స్ హార్డ్గా ఎంత వచ్చినప్పటికీ మనకు ఈజీ మోడరేట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి. వాటి వెయిటేజ్ మీకు 21 డేస్లో 120 మార్క్స్ వీడియోలో చెప్పాను, చూడండి. థ్యాంక్ యూ.